సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగ రెడ్డి ప్రారంభించారు. అలా కొంచెం పెట్టినాడు అన్న ఒక ఐదు మేరకు వాస్తవంగా మనం గత మీటింగ్ లో ఒకసారి అనుకున్నాం, మరి భోజనం ఉంటే ఇంకా మేము బాగా చదువుకుంటామని విద్యార్థులు కూడా మాకు ప్రశ్నించడం జరిగింది. అదే విషయం కూడా మరి మా అన్నగారికి సమస్య చెప్పడం జరిగింది. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ బహుశా నిన్న ముందునే జరుగుతున్నాయి, ఎన్నో చూస్తూనే ఉన్నాము సంఘటనలకు సవా లక్ష కారణాలు ఉండొచ్చు జరిగిన కారణాలు. కానీ నా దృష్టిలో మిడిమిడి చదువుకుండడం వల్లనే ఆ సంఘటనలు జరుగుతున్నాయి అనే దానిలో నేను కూడా ఒకటి. నిన్న మొన్న జరుగుతున్నా చూస్తున్నాం కదా మనం, ఈ ఆయుష ఇవన్నీ దిశ ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇవన్నిటికీ కారణం బలమైన కారణం చదువు, సరి అయిన చదువు లేకపోవడమే. వైస్ ప్రెసిడెంట్ గారు అంజనం చేసిన మన ఎంపీటీసీ గారు స్థానిక ఎంపీటీసీలను మా సహచర ప్రజాప్రతినిధులు పత్రికా ప్రతినిధులు ఈ కళాశాల అన్ని రంగాల్లో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అహర్నిశలు కష్టపడుతూ మంచి రిజల్ట్ను సాధించి ఇంకా రాష్ట్ర స్థాయి ర్యాంకులు తెచ్చి పెడతామని చెప్పి మన కళాశాలలో కూడా ఏర్పాట్లన్నీ మేమేం నిస్వార్థంగా చేస్తలేము, అన్న స్వార్థం ఉంది రిజల్ట్ రావాలని. చదవండి, వ్యవసాయం చేసే రైతు కుటుంబాలు ఎట్లుంటే ఎంత పెట్టుబడి పెట్టినా పంట పొలం చేతికి రాక వచ్చే దశలో ఎండిపోయినా సరైన దిగుబడి రాకున్నా సరైన పంట రాకున్నా పెట్టుబడి చేతి తొలగే పరిస్థితి వస్తే చేసి దండుగా వాళ్ళ ఇత్తనాలు పోసే బదులు అవిటను పట్టించుకొని తిన్నాయం బియ్యం తిన్నాయమని అనుకుంటారు. వ్యవసాయం పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పంట పొలాలలో మన ఈ ప్రాంతంలో నీళ్లు లేని ప్రాంతం పేద ప్రాంతం ఇది కాబట్టి అడవి తుమ్మ చెట్లు కూడా మొలిసే మెరుగు సార్.